Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Oka deepam gadiki velugunishte chaduvula deepalu kutumbanike velugunistayi annade manandarki telisina vishayam. Pedarikam nunchi bayata padali anante మనకున్న ఏకైక మార్గం ఏమిటి అని అంటే చదువులు. చదువులు అన్నది ఎంత అవసరమో, పేదరికం అన్నది పోవాలి అని అంటే మన కుటుంబాల్లో నుంచి డాక్టర్లు రావాలి, మన కుటుంబాల్లో నుంచి ఇంజనీర్లుగా రావాలి, మన కుటుంబాల్లో నుంచి కలెక్టర్లుగా ఎదగాలి. నా కళ్ళ ఎదటనే కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇదే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇమ్తియాజ్ అన్న. పేదరికం అన్నది పోవాలి అని అంటే ఇలా కుటుంబాల్లో నుంచి ఒకరిన డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు రావాలి, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద పదవుల్లోకి మన పిల్లలు పోవాలి. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడును విన్నా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులను కూడా చూశా. ఈరోజు రాష్ట్రంలో అక్షరాల 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారి సంఖ్య ఎంత అంటే అక్షరాల మన రాష్ట్రంలో 33% మందికి చదువు రాని పరిస్థితి. దేశ యావరేజ్ ఎంత అని చూస్తే దేశ యావరేజు కేవలం 27%. అంటే దేశం యావరేజ్ కన్నా కూడా మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారి సంఖ్య ఎంత అనంటే 33% అని చెప్పి తేలుతా ఉంది. ప్రతి అడుగులోనూ చదివించాలని తపన ఉన్నా కూడా ప్రతి అడుగులోనూ ఒక ఛాలెంజ్. పిల్లల్ని చదివించాలన్న కోరుకున్నా కూడా చదివించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని నా కళ్ళ ఎదుటనే నేను చూశా. మన పిల్లలు, మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న మన పిల్లలు చదవాలి. చదువుల్లో కూడా వీళ్ళంతా రాణించాలి అని అంటే వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే చదవాలి అన్న తపన. కారణం ఏమిటంటే ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఆ ఉద్యోగాలు రావాలి అని అంటే మనం ఈరోజు ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడతా ఉన్నప్పుడు మనకు ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో మనం పోటీ పడలేం. ఇవాళ నేను మన పిల్లలను గొప్పగా చదివించాలి, మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి, మన స్కూళ్ళన్నీ కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చెయ్యాలి అని చెప్పి ఆరాటపడితే ఈరోజు ఏం జరుగుతూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు. వారం రోజుల కిందట ఒక జీవో ఇచ్చాం, మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని. ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు. వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే. నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు
నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అనంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అనంటే అది చదువు. ఆ చదువులు ప్రతి పేదవాడికి చెందాలి. ఆ ప్రతి చదువు కోసం ఏ పేదింట్లో కూడా ఏ పిల్లాడు కూడా ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే ఆ దిశగా అడుగులు వేస్తూనే డిసెంబర్ నెలాఖరు డిసెంబర్లోనే డిసెంబర్ జనవరి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నవంబర్ మాసం నవంబర్ 14వ తారీఖున చిల్డ్రన్స్ డే రాజున స్కూళ్ళనన్నీ కూడా 3 దఫాలుగా చేశారు. రాష్ట్రంలో 45,000 స్కూళ్ళు ఉన్నాయి. 45,000 స్కూళ్ళకు గాను 15,000 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రామ్తో శ్రీకారం చుడతా ఉన్నాం. మార్పు చేయడం కోసం అక్షరాల ఈ 15,000 స్కూళ్లను కూడా ఫోటోలు చూపిస్తాం. నాడు ఎలా నేడు ఎలా ఉంది ఈ స్కూళ్ళని ఫోటోలు చూపిస్తాం. దాన్ని నాడు అని పెట్టి రేపొద్దున స్కూళ్లను మార్చిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ ఫోటోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ ప్రతి స్కూల్లో కూడా ఉండవలసినవన్నీ కూడా ఉండేట్టుగా చేస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్లోనూ బాత్రూంలు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ నీళ్ళు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ బ్లాక్ బోర్డులు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఫ్యాన్లు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ట్యూబ్లైట్లు ఉండాలి, ప్రతి స్కూలుకు కంపౌండ్ వాల్ ఉండాలి, ప్రతి స్కూలుకు పెయింటింగ్ ఫినిషింగ్స్ జరిగి ఉండాలి, పిల్లలు స్కూళ్ళకు పోయేటప్పుడు మా స్కూలు మంచి స్కూలు అని చెప్పే పరిస్థితి రావాలి. ఇవన్నిటికీ శ్రీకారం చుడుతూనే ఆ ప్రతి స్కూల్లోనూ నాడు నేడు ప్రోగ్రాంలో మార్పు చేసే ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబులు కూడా పెట్టబోతా ఉన్నామని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ ప్రతి స్కూళ్లను కూడా మారుస్తూ ఉన్నాం. రేపు సంవత్సరం మొదలు ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తూ ఆ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగును కానీ ఉర్దూ కానీ ఏదైనా కూడా భాష కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం, కానీ మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంగా చేస్తాం. 1 నుంచి 6వ తరగతి దాకా మొట్టమొదటి సంవత్సరం పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేసే కార్యక్రమం చేస్తాం. తర్వాత సంవత్సరం 7వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 8వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 9వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 10వ క్లాస్. 4 ఏళ్ళు ఏ CBSE ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏ ICSE ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా 4 సంవత్సరాలు టైం ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ కామన్ ఎగ్జామ్ కాబట్టి మొట్టమొదటి సంవత్సరం 1 నుంచి 6వ తరగతి దాకా చేసి ఆ తర్వాత ప్రతి సంవత్సరం 7, 8, 9, 10 యాడ్ చేసుకుంటూ పోతే మన పిల్లలందరూ కూడా 4 సంవత్సరాలు తిరిగేసరికి ఇంగ్లీష్ మీడియం CBSE బోర్డ్ ఎగ్జామ్స్ను
ఐసీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితిలోకి మన పిల్లలు పోతారు అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను.